తల ఇంత చికటిగా ఉందేంటి? తంగవేలు గారు లైట్ ఇక్కడ స్టే చేయొచ్చా? ధారాళముగా చేయవచ్చన. రైట్స్ సార్ బండి అప్పరా. అయ్యో ఎన్నప్పిద భయమా ఇరుకే. అయ్యో ఆహా ధారాళంగా అన్నారు, ముందు కదలకుండా భయం భయంగా చూస్తున్నారేంటండి? అదే వందే చెప్పా. ఏంట అప్పక పాతారు అమ్మా. ఇప్పుడు మనము నిత్యమంగళం ఫారెస్ట్ నడుంగల అంటే సెంటర్లదా ఉంటిమే. ఇది రొంబ డేంజరస్ ఏరియా. ఇక్కడ ఒక రకమైన అడవి జాతి వాళ్ళుదా ఉందురు. ఒరిస్సా దగ్గర వనకడిల్లీ ప్రాంతంలో బోండా జాతి వాళ్ళుందురే, అంత మాదిరి. ఎవరికి మేల డేంజరస్. వీళ్ళకి ఒంటి మీద గుడ్డలు ఉండవు, ఆకులు పోసలు మాత్రం కట్టుకుందురు. ఒంటి మీద గుడ్డలు వేసుకున్న వాడు ఎవడైనా కనపడితే గుంజుకపోయి సంపి వేస్తురు. అప్పుడు వేస్తండి. ఎన్నడా వేస్ట్? బట్టలు తీసేస్తా పోలా. నీ వాయి బుడే. ఇక్కడ నేను పనిచేసే దినములలో ఇక్కడికి వచ్చిన వాడెవ్వడు వెనక్కి పోవడం నేను చూడలా. కాబట్టి మనము రొంబ జాగ్రత్తగా ఉండవాల. మనమందరము ఒక్కటిగా ఉంటే ఎవ్వరూ మననేమి చెయ్యలేరు. కానీ ఒక్కడుగా ఎవడైనా బయటికి పూడ్చినాడా అప్పలం మాదిరి నమిలి వెళ్తురు. అవడదా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ? ఓ సీదా తన టెంట్ అనుకుని వచ్చేసాడు. ఏం రాబట్ ఏం కావాలి? ఏం వద్దులే గాని. ఏంటా కాళ్ళు పట్టడం లూజు లూజు గాను, నన్ను పట్టమంటావా? పట్టు, కాలు చేయ తీసేస్తుంది. అది చూడమంటున్నావా? ఓహో చూశాను ఆకాశం. చందమామ వెళ్ళిలా. ఏంటి నువ్వే చెప్పు. అబ్బో ఎంత ఒప్పుగా మనిషికి. ల్యాండ్ మైన్. ల్యాండ్ మైనా? తాగినంత దిగిపోయింది. అక్కడ మెరుస్తోంది చూడు, అది ల్యాండ్ మైన్ ఏమో అని డౌట్ గా ఉంది. అవునా? ఒక నిమిషం, ఇప్పుడే డిటెక్టర్ తీసుకొస్తాను. అమ్మో అవును, అక్కడ ల్యాండ్ మైన్ మెరవడం ఏంటి? అక్కడేం లేదు, ఈ రాత్రికి వాడికి నిద్ర పట్టదు. డిటెక్టర్ లేదేంటి? ఇక్కడే ఉండాలి. ఇక్కడ కూడా లేదేంటి? ఇక్కడ కూడా లేదేంటి? ఏమైపోయి ఉంటుంది? తంగవేల్ గారు, నా డిటెక్టర్! నా డిటెక్టర్ కనబడటం లేదు. సూరి, నా డిటెక్టర్! దేవిక, నా డిటెక్టర్! ఏడు రాజు, డిటెక్టర్! డిటెక్టర్ లేదన్న సంగతి బాస్కి తెలిస్తే నన్ను పనులు వచ్చి తీసేస్తాడు, ఈ అడవులను వదిలేస్తాడు. అంతా అయోమయంగా ఉంది, తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. తంగవేల్ గారు ఏమప్పా, నైట్ అంతా నిద్రపోకుండా అడవిలో నా ఈ మాదిరి అరస్తా ఉండావు, ఏమైంది? నా ల్యాండ్ మైన్ డిటెక్టర్ ఎక్కడో పడిపోయిందండి. అడే పావి, నీ చేతిలోనే ఉండేనే. అబ్బా ఇప్పుడు కాదండి, నిన్న ఇందాక. అబ్బా చాలా టెన్షన్ పడిపోయింది సార్, ఈ విషయం తెలిస్తే బాస్ నన్ను చంపేస్తాడని వెతుక్కుంటూ అలా వెళ్ళాను సార్. అక్కడ దేనికో ఇది కట్టేస్తుంది అంటాడు చూడండి. అరే కరెక్ట్, అక్కడ ఒక కొమ్మ పడుంది, దానికి ఇది కట్టుంది. దేంతో కట్టారు? ప్లాస్టిక్ తాడుతోనా పురుకొస్తోనా? ఎస్, ప్లాస్టిక్ తాడు. ఏమిరా, చెట్టు కొమ్మ విరిగి కింద పడి ఉండాలి. అవును సార్. దానికి ఇది కట్టేసి ఉండాలి. కరెక్ట్ సార్. ప్లాస్టిక్ తాడుతో. నిజం సార్. నువ్వు నా కాడికి తీసుకొచ్చి ఉండాలి. అరివి కట్టే ముండా, ఎందుకు రామమల్లి మాదిరి నమలతా ఉండాలి? బోండజాతో అలవాటు ఈడికి వచ్చేసిందండి, మనుషులు కసాకసా నవ్వుతాం. నిజం సార్, నేను చూశాను, అక్కడ కొమ్మ విరిగి ఉంది సార్, దానికి ఇది కట్టుంది సార్. ఏదిరా చెట్టుకోమ్మా? ఎంగడా ప్లాస్టిక్ తాడు, ఇక్కడే ఉండాలి సార్. డై, ఇంకొకసారి ఇట్లాంటి స్టోరీస్ చెప్తివా, చెట్టుకొమ్మకు డిటెక్టర్ కాదు, నిన్ను దా కట్టి ఏడుస్తామా. అండి పదండి పదండి. ఏంటి ఎదవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు నా మాట నమ్మడం లేదు. చెట్టుకొమ్మ ఏమైంది? అంత మిస్టేక్ గా ఉంది. దేవిక ఏంటి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని తంగవేలు గారు ఇప్పుడే కదా వార్నింగ్ ఇచ్చారు.
ఒంటరిగా ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇలా నన్ను ఫాలో అవుతూనే ఉంటావుగా. లైఫ్ అంతా నిన్ను ఫాలో అవ్వాల్సిన వాడి నేనే కదా మరి. నన్ను ఫాలో అవడం తప్ప నీకు వేరే పనేం లేదా? నేను ఏ పని చేసినా నీకోసమే కదా. అంటే నేను పరిచయం అయ్యే వరకు నువ్వే పని చేయలేదా? చేశానో లేదో గుర్తులేదు కానీ నిన్ను చూశాకే అర్థమైంది లవ్ అంటే ఏంటో. నిన్ను ఫాలో అయ్యాకే తెలిసింది లైఫ్ అంటే ఏంటో. నన్ను ఫాలో అవ్వడం మొదలెట్టావంటే నీ దారి నువ్వు మర్చిపోతున్నావు అన్నమాట. నా దారేంటి? నన్ను నేనే మర్చిపోయాను. అవునా? అసలు నీలో ఉన్న టెంపర్, ఎవరిని పట్టించుకొని పొగరు చూసి నిన్ను లవ్ చేశాను. ఇప్పుడు నువ్వు అవన్నీ వదిలేసి 24 గంటలు నా చుట్టూ తిరుగుతుంటే నీ మీద ఉన్న లవ్ ఫీలింగ్ రోజు రోజుకి తగ్గిపోదా? నీ గురించి ఆలోచించడం, నీకోసమే ఏదైనా చేయాలనుకోవడం కూడా తప్పేనా? నాకు కావాల్సింది నా కోసం ఏదైనా చేసేవాడు కాదు, వాడి కోసం వాడు ఏదైనా చేసుకోగలిగినాడు. నీకు ముందే చెప్పాను కదా నీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీద కాదు, నీకు వచ్చే ఆస్తి మీద ఉండాలని. ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నావేంటి నువ్వు? లవ్లో పడి మోసపోయిన మా అమ్మలాగా నా జీవితం కూడా నాశనం అయిపోకూడదని నాకు నీ మీద నమ్మకం ఉంది. లవ్ మీద లేదు, లవ్ అనే ఫీలింగ్ని నేనెప్పుడు లవ్ చేయగలను అప్పటిదాకా నేను ఇంతే.